జగన్ పంతం నెరవేర్చుకున్నారు తనదైనటువంటి ముద్రలు కొన్ని ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అందుకని నేను నవరత్నాలు అనేటువంటిది తన ముద్ర దగ్గర నుంచి రకరకాల ఇష్యూస్ ఉంటూ ఉంటాయి ఇప్పుడు పంతం నెగ్గించుకుంది ఏంటంటే రాష్ట్రపతి అంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుని రాష్ట్రపతి సంతకం పెట్టి పంపించారు ఇదివరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండే ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి అత్యాచారాలు వాళ్ళ మీద జరిగేటువంటి దాడులు వీటిని చూడడానికి జ్యుడిషియల్ పవర్స్తో ఉండేటువంటి కమిషన్ ఉండేది దాన్ని రెండు కమిషన్లుగా ఎస్సీ కమిషన్ వేరు ఎస్టీ కమిషన్గా వేరుగా నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డి అయితే అది రాజ్యాంగబద్ధంగా ప్రత్యేకించి రాష్ట్రపతి అనుమతి కావాలి కేంద్ర ప్రభుత్వం దాన్ని మూవ్ చేయాలి అది ఇప్పుడు యాక్సెప్ట్ అయింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీని మీద సంతకం పెట్టారు ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటిది కీలకమైంది ఆ మధ్యకాలంలో ఈ బిల్లుని అసెంబ్లీ ఆమోదించింది గత ఏడాది జనవరిలోనే అయితే ఇంతవరకు ఆమోదం పొందకపోవడంతో ఇది కేవలం పై పైన లాగానే ఉంటుంది మండలి లాగానే అనుకున్నారు అయితే అప్పుడు కావాలని తెలుగుదేశం పార్టీ దాన్ని మండలిలో అబ్జెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టింది ఏది ఇవి ఇవి కుదరదు అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చింది తీరా చూస్తే అంటే ఏది తిప్పి పంపించింది మండలిలో అప్పుడు తమకు మెజారిటీ ఉండేటప్పటికీ ఇప్పుడు దాంట్లో మరొక కీలకమైనటువంటి అడుగు అయింది ఏంటంటే ఆ తర్వాత అసెంబ్లీలో మళ్ళీ దాన్ని చూసి దాన్ని మళ్ళీ వెనక్కి పంపించారు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరిలో చేశారు ఆ పని మొన్న మధ్యన అంటే ఈ ఏడాది జనవరిలో ఇప్పటికి ఇది దాదాపుగా తొమ్మిది నెలలు అయిపోవచ్చింది ఇక అది పక్కకి వెళ్ళిపోతుంది అనుకున్నటువంటి సందర్భంలో రాష్ట్రపతి ఈ బిల్లు మీద ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు ఏపీలో ప్రత్యేక ఎస్సీ కమిషన్ ఏర్పాటు కాబోవటం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం రెండు కీలకమైనటువంటి బిల్లుల మీదన స్వయంగా రాష్ట్రపతి సంతకం పెట్టారు అది ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు ఈ రెండింటికి కూడా రాష్ట్రపతి ఆమోదం తెలపడం అన్నటువంటిది కీలక పరిణామం